అష్టాదశ శక్తి పీఠాలు మూడవ భాగం. ఈ మూడవ భాగాన్ని చూసే ముందు అష్టాదశ శక్తి పీఠాలు మొదటి భాగాన్ని ద్వితీయ భాగాన్ని చూసిన తర్వాత ఈ తృతీయ భాగాన్ని అంటే ఈ మూడవ భాగాన్ని చూస్తే చాలా విషయాలు అందులో పొందుపరచబడ్డాయనే విషయం మీరు గ్రహించగలుగుతారు. ఇక ఈ భాగంలోకి వెళ్దామా? మహాకాళీదేవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది. మరో పురాణ కథ ప్రకారం ఈ మహాకాళ ఆలయం మహాకాళుడనే రాక్షసుడి పేరిట నిర్మితమైంది. ఖరదూషణుల్లో ఒకడైన దూషణుడు అవంతిపురవాసులను పీడించేవాడు. ఈ పురవాసుల మొరవిన్న శివుడు భూమిని చీల్చుకొని వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. తరువాత అవంతిపురవాసుల ప్రార్థన మేరకు శివుడు ఇక్కడే మహాకాళేశ్వర జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. పురోహితికాదేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పిఠాపురం గతంలో పీఠికాపురి పుష్కరక్షేత్రం అని పిలువబడేది. పురోహితికాదేవి ఆలయం ఇక్కడి కుక్కుటేశ్వర స్వామి ఆలయ ఆవరణలోనే ఉండటం మరో విశేషం. కుక్కుటేశ్వర స్వామి ఆలయం పిఠాపురం కాకినాడ మార్గంలో పిఠాపురం శివారులో ఉంది. ఈ సరోవరంలో ప్రవేశించిన వెంటనే మనకు కనిపించే సరస్సును పాదగయ సరోవరం అంటారు. ఇక్కడ సాధారణంగా యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. సరస్సు కుడివైపున కుక్కుటేశ్వర ఆలయం, ఈశాన్య ప్రదేశంలో పురోహితికాదేవి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయం చిన్నదే అయినా ఆలయ గోడలపై అష్టాదశ పీఠాల చిత్రాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. పురోహితికాదేవి మూర్తికి నాలుగు చేతులుంటాయి. ఒక చేత బీజ అంటే విత్తనాల కవచం, మరో చేత పరశువు, ఇంకో చేతిలో కమలం, మరో చేత మధుపాత్ర ఉంటాయి. జగద్గురు శ్రీపాద వల్లభులు ఇక్కడ జన్మించిన తర్వాత ఆయన కూడా పురోహితికాదేవిని ఆరాధించి ఆత్మసాక్షాత్కారం పొందారు. ఆయన్ను దత్తాత్రేయుడి అవతారంగా భక్తులు ఆరాధిస్తుంటారు. బిరజాదేవి జాజ్పూర్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. బిరజాదేవి అంటే గిరిజాదేవి ఆలయం ఒడిశాలోని రాజధాని భువనేశ్వర్ నగరానికి 125 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న జాజ్పూర్లో ఉంది. ఈ ఆలయం 13వ శతాబ్దిలో నిర్మితమైనట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రధాన దేవతామూర్తి దుర్గామాత ఇక్కడ విరజ అంటే గిరిజాదేవిగా పూజలందుకుంటోంది. ఈ ఆలయ ప్రఖ్యాతితో జాజ్పూర్కు విరజాక్షేత్రం, బిరజాపీఠం అన్న పేర్లు కూడా స్థిరపడ్డాయి. ఈ జాజ్పూర్ నగరం కోటిలింగ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ద్రాక్షారామంలో ఉన్న మాణిక్యాంబాదేవి ఆలయం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంలో మాణిక్యాంబాదేవి అమ్మవారు భీమేశ్వరుడితో కలిసి కొలువు తీరింది. పంచారామ క్షేత్రాలకు సంబంధించి 2 రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో శ్రీనాథ విరచిత భీమేశ్వర పురాణం ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు. అమృతం సిద్ధించిన తరువాత దానిని రాక్షసులకు దక్కకుండా చూడాలంటూ దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దీనితో విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందజేశాడు. దీనితో ఆగ్రహం చెందిన రాక్షసులు శివుణ్ణి ఆశ్రయించడంతో శివుడు సంతోషించి వారికి అపరిమిత శక్తులు లభించేట్టు వరాన్ని అనుగ్రహించాడు. ఈ శక్తులతో రాక్షసులు దేవతల్ని చిత్రహింసలకు గురి చేసేవారు. దేవతలు శివుణ్ణి ఆశ్రయించడంతో ఆగ్రహం చెందిన ఆయన రాక్షసులపై యుద్ధం ప్రారంభించాడు. ఈ యుద్ధంలో రాక్షసులందరూ అంతమైనప్పటికీ త్రిపురాసురుడు పూజించిన శివలింగం మాత్రం చెక్కు చెదరలేదు. శివుడు దీన్ని 5 భాగాలు చేసి 5 ప్రదేశాల్లో ప్రతిష్ఠించాడు. ఈ 5 ప్రదేశాలే ఇప్పుడు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. అందులో మొదటిది అమరారామం అమరావతి, భీమారామం భీమవరంలో ఉంది, క్షీరారామం పాలకొల్లులో ఉంది, ద్రాక్షారామం కుమారారామం సామర్లకోట, ఇవన్నమాట ఈ పంచారామాలు. ఇందులో ద్రాక్షారామం మాణిక్యాంబాదేవి భీమేశ్వరుడితో కొలువు తీరిన అష్టాదశ పీఠక్షేత్రం కావటం విశేషం. కామరూపాదేవి అసోం రాష్ట్రంలోని గౌహతిలో ఉంది. కామాఖ్యాదేవి అంటే కామరూపాదేవి మందిరం గౌహతి అంటే ప్రస్తుత నగరానికి 3 మైళ్ళ దూరంలో ఉంది.
ఈ మందిరం ఉన్న పర్వత ప్రాంతాలు నీలాచల పర్వత శ్రేణిగా ప్రసిద్ధి చెందాయి. కూర్మ పురాణం ప్రకారం దక్షుడి వధ అనంతరం శివుడు సతీదేవి మృతదేహాన్ని తీసుకువెళ్తున్న సమయంలో ఆమె జననాంగం ఈ పర్వత ప్రాంతాల్లో పడినట్టు తెలుస్తోంది. శివలింగాకారంలో ఉన్న ఈ పర్వతంపై సతీదేవి జననాంగం పడటంతో అది నీలి రంగులోకి మారిందని, అప్పటినుంచి ఇది నీలాచల పర్వతంగా ప్రసిద్ధి చెందిందని క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తోంది. కామాఖ్యాదేవి తన కోరికలను తీర్చుకునేందుకు తన భర్తను ఇక్కడ రహస్యంగా కలుసుకుంటుందట. ఈ విధంగా కూర్మ పురాణ కథల ప్రకారం ఈ పర్వతం ఒక శ్మశాన వాటికగా మాత్రమే కాక అమ్మవారి ప్రేమ కేంద్రంగా కూడా మారింది. ఈ అమ్మవారికి కామరూపిణి, కామద, శివాఖ్య, నాదాఖ్య, బ్రహ్మాఖ్య వంటి పేర్లు కూడా ఉన్నప్పటికీ ఈమె మాత్రం కామాఖ్యదేవిగానే ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఆలయంలో అమ్మవారు అదృశ్య రూపంలో ఉండటం విశేషం. 16వ శతాబ్ద కాలంలో దేశంపై కొనసాగిన ముస్లిం దురాక్రమణల్లో ఈ ఆలయం ధ్వంసమైంది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కుచ్ బిహార్ ప్రాంతాన్ని పాలించిన రాజు నరనారాయణుడు క్రీస్తు శకం 1565లో పునర్నిర్మించారు. మరి ఈ సందర్శనతో ఈ భాగాన్ని ముగిద్దాం. మిగిలిన అష్టాదశపీఠ క్షేత్రాల సందర్శనని తర్వాత మనం సందర్శిద్దాం. ఏమంటారు?